మెస్సిలపై దాడిని డీఎస్పీ దృష్టికి తీసుకెళ్లి నిందితులపై కేసు నమోదు చేయించి ముద్దాయిని అరెస్ట్ చేయాలని కోరడం జరిగింది। బాధిత గ్రామాన్ని ఈ రోజు అధ్యక్షుడు గుండగాని పేతూరు వద్దకు వెళ్లి వారికి భరోసా కల్పించడం జరిగింది। దళితులకు అండగా ఉంటామని ఆయన తెలియజేశారు। సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడిని నా పేరు గుండగాని పేతూరు। మరి ఈ రోజు ప్రకాశం జిల్లాలోని పామూరు మండలం శేషపురం మండలం వెంకటాయ చెరువు గ్రామంలోనే మరి దుస్థిత పరిస్థితుల్లో ఉన్న ఈ గ్రామాన్ని మరి గతంలో ఎన్నో సంవత్సరాల నుంచి అగ్రకుల నాయకులు ఓట్ల కోసం వచ్చి ఇక్కడ ఆక్షేపిస్తాం, ఇళ్ల స్థలాలు ఇప్పిస్తాం, ఇల్లు కట్టిస్తాం, భూములు ఇస్తామని జీవితాంతం తరతరాలు ఈ ప్రజల్ని ఈ ఎస్సీ మాదిగల్ని మాలని ఈ రెండు కులాలను ఇక్కడే ఉండి మరి మోసం చేస్తూ ఓట్లు దండుకుంటూ పోతూ ఈ పక్కకు వచ్చిన నాయకులు లేడు। మరి అదే క్రమంలో ఈరోజు ఒక అగ్రకులాలు యాదవులనే జగనన్న వస్తే మేము బాగుపడతాం, జగనన్న వస్తే మేము బాగు చూడమంటే జగనన్న కోసం ఓట్లేసి ఈ ప్రజాకాన్ని ఈ పేదల్ని ఈరోజు మరి కొంతమంది అగ్రకులాలు మా నీళ్ళు తాగతారా కొడుకులారా మా ఒత్త తాగండి అని మా ఒత్త తాగండి అని చెప్పి నీళ్ళు పగలగొట్టిన పరిస్థితి ఏర్పడింది। అదే క్రమంలో విషయం తెలిసి మరి డిఎస్పీ గారు ఎస్సీఏ గారు ఎస్ఐ గారు స్పందించి వెంటనే పట్టాసిటీ కేసు జరగడం జరిగింది। మరి ఈరోజు ఈ గ్రామాన్ని చూస్తే దారుణంగా ఉంది। మెదక్ జిల్లాలోనూ కరీంనగర్లోనూ ఎక్కడో మారుమూల ప్రాంతంలో ఉన్నట్టుంది చెప్తే మేము అభివృద్ధి చెందినాం, మాదిల కోసం మానల కోసం మేము ఏమైనా చేస్తున్నాం, లోన్లు ఇస్తాం, పొలాలు పెడతాం, బాయిలు తోస్తాం, బోర్లు పెడతామని ఈరోజు వాళ్ళ సొంత మంచం మీద వాళ్ళు కూర్చుంటే ఆడవాళ్ళు వచ్చిన మాది కూడా మాలోడా నువ్వు లేవా అనే పరిస్థితి ఏర్పడింది। ఈరోజు మరి ఈ గ్రామస్తులతోటి మరి మీడియాకి తెలియజేస్తున్నా, మరి తమ్ముడి విషయంలో చెప్తాను। ప్రకాశం జిల్లాలోని శేషపురం మండలం వెంకటాచలి గ్రామం మారుమూల ప్రాంతంలో మేము దళితులము। మేము వచ్చేసి ఏదో పిల్లలు ఎక్కడందంటే ఊళ్ళో వచ్చేసి రైతులు ఎవరైనా కానీ యాదవులు వచ్చేసి మా దగ్గరికి వచ్చినా కానీ మీరు వచ్చేసి రేపు మాదిగొల్లారా ఏంది, మేము వస్తే నీ కూర్చొని ఉండరు, మేము వస్తే లేయాలి కదా, అలాగే వచ్చేసి మా మీద వచ్చేసి దాడులు చేసి అలాగే వచ్చేసి మా కులాయి పైపులు వచ్చేసి పగలగొట్టి ధ్వంసం చేసి మంచాల మీద కూర్చోకుండా చేసి ఈ విధంగా చేసి ఇంకా అంటారు అనంతరం ఇంతకు ముందు వచ్చేసి మనం వచ్చేసి స్వాతంత్రం కోసం అప్పుడు పోరాడాము, ఇప్పుడు వచ్చేసి సమానత్వం కోసం మనం ఇంకా పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది। మాకు వచ్చేసి ఏదైనా కానీ న్యాయం చేయాలని, అన్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ చేస్తున్నాము। మీకు ఈరోజు రాజ్యాంగంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటరాని తనని మా హక్కులను కూడా కాల రాసే పరిస్థితి, దుర్మార్గం నీచాతి నీచ చెంచగాలు కూడా ఊరికి ఒక నాయకుడు పోయేస్తున్నాయి, మాలల మీద మాదిగల మీద పెత్తనం చేస్తుండ్రు, కబద్దారు మీద మరి మీరు చెంచాగిరి చేస్తే దీనికి ఆంధ్రప్రదేశ్ దళిత రైతుగురి సంక్షేమ సంఘం దీని ఎలాంటి ఉంటుంది మిమ్మల్ని ఎంటాడతామని హెచ్చరిస్తున్నాను। మరి ఈరోజు ఒక మహిళ గుండెలు వణికి పుడిస్తాం మేము ఎంటాడతామని కూడా చాలా హెచ్చరిస్తున్నా, మరి ఈరోజు ఒక మహిళ కూడా ఆమె గోడు చెప్పడానికి సిద్ధంగా ఉంది। మేము ఊరికి వచ్చి పిల్లల కోసం గొడవలు పడి మా పైన కొట్టనాడుకు వచ్చిండ్రు, వేరే ఊరోళ్ళు గొడవ పడిండ్రు, అంటే ఈ ఊరోళ్ళు ఎందుకు గొడవ పడిండ్రు మాకైతే తెలియదు కానీ వాళ్ళైతే గొడవలు పడి వాళ్ళు గడ్డపార్లు గుడ్డేళ్ళు అయిన తీసుకొని మా పైకి దాడి చేయనాడుకు వచ్చిండ్రు। తర్వాత మేము మీరు నీళ్ళట తాగుతున్నాం నా కొడకలారని ఆ కొలాయి పైపులు కూడా పగలగొట్టేసి మీ ఆడవాళ్ళను తీసుకొని మేము బాల్ బోటుకు పోయి అక్కడ కొండపైకి పోయి రేపు చేస్తాము అని చాలామంది అట్లే మాట్లాడుతుండ్రు। మాకు కనీసం ఉన్నాటికి కూడా ఇల్లు లేవు, మరి మేము లేకపోయినా కూడా అందరూ మాకు రాజకీయ నాయకులు వచ్చి మేము అయ్యేస్తాము ఇస్తామని మమ్మల్ని ఊరక చెప్పేసి ఏమీ ఇవ్వకుండా మేము ఉండేది కూడా పూరి గుడిసెల్లో, కానీసం మాకు చేసుకుని తిన్నాటికి కూడా ఆహారం తిన్నాటికి కూడా పొలం కూడా లేదు, కానీ ఉన్నాటికి కూడా స్థలాలు కూడా లేవు మాకు, కానీ మేము సరేలే అయితే ఏమి మా బతుకులు ఇంతే కదా అని మేము అట్నే జీవిస్తుంటే తర్వాత మమ్మల్ని తాగనాటికి నీళ్లు లేకుండా పైపులు పగలగొట్టేసి మేము మంచాల పైన కూర్చుంటే వాళ్ళు వస్తే ఎందుకు వెళ్ళే ఎందుకు కూర్చుంటారంటే మేముండి మేము మంచాల పైన పిల్లలు కూర్చుంటారు కదా, మేము పెద్దవాళ్ళం అయితే లేస్తున్నాం, వాళ్ళకి తెలియని పిల్లలు కూర్చున్నా కూడా మీరు ఎందుకు కూర్చుంటారని వాళ్ళు మా పైన పట్టణానికి వచ్చి మమ్మల్ని